అందరికీ నమస్కారాలు. ఏదేమైనా హైదరాబాద్ వదిలి నిజమైన ఆడియన్స్ ముందుకు వస్తే బాబా కిక్కే కిక్కు, మామూలు కిక్ కాదు. అదొక సైడ్ అయితే ఇక మెగా ఫ్యాన్స్ ముందుకు వస్తే ఈ గోల బా ఎంత వినసొంపుగా ఉందో ఈ గోల. కొండ పొలం నిజంగా ఇందాక భాస్కర్ చెప్పినట్టు అసలు ఈ కొండ పొలం అంటే ఏంటి అనేది ఎవరికి అర్థం అవ్వదు. కొండ పొలం అంటే కరువు వచ్చి నెలలు పాటు వర్షాలు లేక తాగడానికి మనుషులకే నీళ్లు లేనప్పుడు వందలు వేల గొర్రెలను ఏమి చేయాలో తెలియక వాటి ప్రాణాలు ఒక్కొక్కటి రాలిపోతుంటే ఈ సమస్య నుంచి బయట ఎలా పడాలి అనే ఆలోచనతోటి వచ్చిన కొండ పొలం. ఈ గొర్రెలన్నీ ఊరికి దూరంగా కొండ మీదకి తీసుకుని అక్కడ ఉన్న కొంచెం పాటి గడ్డిని మేపుకొని వచ్చి రావడమే కొండ పొలం. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఒక కరోనా లాంటి కష్టకాలం వచ్చి 5 నెలల పాటు మాకు సినిమాలు లేక సినీ పరిశ్రమ అంతా ఎటుపోతుందో అర్థం కాని టైంలో ఆగస్టు నెల, మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై 5 నెలల తర్వాత ఆగస్టు నెలలో క్రిష్ గారు ఫోన్ చేసి రవి ఒకసారి ఆఫీస్కి రా అని చెప్తే ఆఫీస్కి వెళ్ళిన వెంటనే ఏమీ అర్థం అవ్వట్లేదు, ఎవ్వరికీ పని లేదు, అందరూ ఏంటి అనే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇలాంటి టైంలో మనం ఒక సినిమా చేయాలి, మనం చేయబోతున్నాం అని అంటే ఒక పక్కన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా చేస్తూ మధ్యలో ఈ సినిమా ఎలా చేస్తాము అంటే పవన్ కళ్యాణ్ గారే నువ్వు వెళ్ళి ఈ సినిమా చెయ్యి అని అన్నారు అని క్రిష్ గారు చెప్పారు. ముందుగా పవన్ కళ్యాణ్ గారి కృతజ్ఞతలు, థ్యాంక్ యూ సార్. ఈ సినిమాకి మేమందరం అసలు సినిమా పరిశ్రమే ఉంటుందా ఉండదా అనేది అర్థమవని పరిస్థితుల్లో, కరోనా విలయ తాండవం చేస్తున్న పరిస్థితుల్లో ఈ సినిమా 40 రోజుల పాటు మా ఇళ్లను వదిలేసి అడవిలో షూటింగ్ చేయడం జరిగింది. అయితే ఈ కథని నమ్మి నేను వెనుకున్నాను, నేను ప్రొడ్యూస్ చేస్తాను అని రాజీవ్ రెడ్డి గారు రావడం, అలాగే మా హీరో అంటే వైష్ణవ్ గురించి నేను మళ్ళీ చెప్తాను, అలాగే ఈ కొండ పొలం అంటే మన ఉంటున్న మన ఈ ప్రపంచాన్ని మర్చిపోయి, మీరు ఉంటున్న ఈ ప్రపంచాన్ని మర్చిపోయి మా ప్రపంచంలోకి, మా గొర్రెల ప్రపంచంలోకి తీసుకెళ్ళి ఎంతో చక్కగా తెరకెక్కించిన జ్ఞాన్ శేఖర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ నేను ఎక్కువ పోలీస్ క్యారెక్టర్లే. ఇందాక మా పోలీస్ సిబ్బంది అంతా కూడా సార్ మీరు పోలీస్ ఆఫీసర్ కానీ చాలా బాగుంటారండి అని చెప్పి ఫోటోలు కూడా తీసుకోండి. నేను ఎక్కువ పోలీస్ క్యారెక్టర్లే చేస్తూ ఉంటాను. అలాంటి నాకు రవి నువ్వు ఇందులో గొర్రెల కాపర కింద చేయబోతున్నావు అని చెప్పి డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఫ్యూజ్ అవుట్. నేను గొర్రె కాపర ఏంటండి, మనం ఏదో అఫీషియల్ క్యారెక్టర్లు చేస్తున్నాం కదా అంటే నన్ను నమ్ము ఇది నువ్వు చేస్తున్నావు అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ డైరెక్టర్ గారు. అలాగే నెక్స్ట్ వైష్ణవ్ తేజ్ వైష్ణవ్ తేజ్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు హీరో గుడ్ మార్నింగ్ హీరో గారు అలా హీరో అని సంబోధిస్తే ఆయన అన్నమాట, అన్న నేను హీరో కాదు కదన్నా హీరో అని అన్నాడు. సో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో ఆణిముత్యం వైష్ణవ్ తేజ్. ఒక పక్క పులి కళ్ళు ఉంటే ఇంకో పక్క వైష్ణవ్ తేజ్ కళ్ళు ఉన్నాయి. సో ఈ కళ్ళు ఎన్నో సంవత్సరాల పాటు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే కొండ పొలం అంటే ఇదేదో ఓ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఇది అది కాదమ్మా, ఫుల్ ఫైట్లు ఉంటాయి,
ఫుల్ యాక్షన్, ఫుల్ కామెడీ ఉంటుంది. సో డెఫినెట్గా 100% అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయ్యో మా కీర్వాణి గారు, సార్ నా జీవితంలో నేను మర్చిపోలేని ఒక సంఘటన, ఒక పాట మీకు కూడా గుర్తుండదు సార్, నేను చేశాను సార్ మీ మ్యూజిక్ డైరెక్షన్లో, పట్టాల్సిన పిచ్చే ప్రేమరా అని సీతయ్య సినిమాలో నాకు ఒక అద్భుతమైన పాట ఇచ్చారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోసారి ఇలాంటి చక్కటి సినిమాకి మేము ఒక అందమైన బొమ్మని తయారు చేసుకున్నాం, ఈ అందమైన బొమ్మకి ఒక గుండు అమర్చాం, ఒక మెదడు అమర్చాం, వీటన్నిటికీ ఊపిరి పోయండి అని చెప్పి కీర్వాణి గారి దగ్గరికి వెళ్తే ఏమి పోసారు సార్ ఊపిరి. ఈ మ్యూజిక్ డెఫినెట్లీ కొన్ని సంవత్సరాల పాటు అందరి మనసులో ఉండిపోతాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంకయ్య గారు, మీరు చెప్పింది అక్షర సత్యము. కీరవాణి గారి సంగీతం కొండ పొలానికి కొండంత అండగా నిలబడింది. యాంటనీ గారు.